ఎందుకే ఏమైంది చెప్తి కదా తెలుసేది పడక్ నా మీద ఉన్న ప్రేమ కాదు పిన్ని అనుమానం వన్న కొద్దు ఫోన్ లేవే ఒదిలే ఆయన లవర్స్ మధ్యలో ఇదంతా సహజమే దానికి వచ్చేసేయాలా ఆయన నేను చెప్పంత వయసు దాటిపోయావు నువ్వు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చెయ్యి ఓకేనా ఆయన నన్ను చూడు ఎంత మందిని మెయింటైన్ చేయలేదు నువ్వు ఒక్కడికి ఇదైపోతున్నావా సరే ఇంటి దగ్గర ఉన్న వచ్చేసేయి रात्रि चूस्त भय रोज रोज पशुला तैयार हो आंटी ఒక్కసారి అనూన్ పిలవరా తను లేదు ఊరెళ్ళిపోయింది దేవుడు ఉన్నాడు నాలాంటి ఎదవకి ఏం జరగాలో అదే జరిగింది చల్లని గాలిల చేరవేయిల చిగురించే లోపల కనుమరుగయ్యవేయిల ఒరేయ్ నేను చెప్పేది ఒకటే ఇలా తాగే బాధపడితే అను తిరిగి వచ్చేస్తుందని గ్యారెంటీ ఇస్తే నేను కూడా ఇదే ఇంట్లో వైన్ షాప్ పెట్టుకొని వారం రోజులు నేను కూడా నీతో బాధపడతా గ్యారెంటీ ఇస్తావా మంచోడు నన్ను బాగా చూసుకుంటాడు అని ఖచ్చితంగా చెప్పావు నేను సరే అన్నాను ఎందుకంటే నువ్వు చిన్న పిల్లవేం కావు లవ్ అంటే ఇప్పుడు ఒక డ్రామా అని అందరికీ తెలుసు కానీ నువ్వే అలాంటోడు కాదని చెప్పావు నీ నచ్చిన వాడితో జీవితాంతం ఉంటే నువ్వు సుఖంగా ఉంటావని నేను ఏం మాట్లాడలేదు ఎందుకంటే మా కావాల్సిన పెళ్లి చేసుకొని నీకు నచ్చకపోయినా నచ్చినట్టు ఉండడానికి కాదు నీకు నచ్చినోడైతే నువ్వు హ్యాపీగా ఉంటావని अंदुके आ डिसिजन नीक वदलेसानु कानी इप्पुडु वच्चि आडु मंचोडु कादु नाकु वाडु वद्दु अंटे नाकें चेप्पालो अर्थं कावट्लेदु कानी जीवितं अंटे नाटकं कादु एक्सिडेंट स्टार्ट चेयडानिकि कट्टुतो क्लोज चेयडानिकि आ देवुडु इच्चिन गोप्प वरं सरे जरिगिनंत पीडकलला वदलेसेयि इप्पटि नुंचैना जाग्रत्तगा उंडु कानी ओक विषयं गुर्तुपेट्टुकोनु कानी ओकप्पुडु नुव्वे मंचोडु अन्नावु इप्पुडु मंचोडु कादनि नुव्वे अंटुन्नावु అప్పుడు నువ్వు అన్న మాటకి ఇప్పుడు నువ్వు అంటున్న మాటకి మధ్యలో ఏం జరిగిందో ఒక్కసారి నీకు నువ్వే ప్రశ్నించుకో అను ట్రై టు అండర్స్టాండ్ మా ప్లీజ్
రే బాలు, రే బాలు, ఏంట్రీ పరిస్థితి? ఎలాగున్నాడు? ఎలాగైపోయావురా? అన్నందనరా, ప్లీజ్ రా. రే, నా మాట ఏంరా? అన్నందేనరా, ప్లీజ్ రా. చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఏమనుకుంటున్నావురా నీ గురించి? అన్నందని కూడా చచ్చిపోతావా ఏంటి? అది ఎక్కడికో పోయింది, దాంతోపాటు నువ్వు పోతావా? ఓ, దరిద్రం పోతుంది. సరే పద. అది పరిస్థితి ఏం బాగాలేదు బాబాయ్. కూర్చో బాబాయ్. నీతో కొంచెం మాట్లాడచ్చా? మామూలుగానే ఉన్నావా, మందు కొట్టున్నావా? జోక్ చేసేలేవయ్యా. నీకు విషయం తెలుసా? బాలు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని నాతో చెప్తుండేవారు. కానీ నేను చెప్తుండేవాణ్ణి, వాడు మనిషేరా, వాడు తప్పకుండా మారతాడు అని. ఎగ్జాక్ట్లీ ఆ రోజు నేను ఎలా అనుకున్నానో ఈరోజు అలాగే ఉన్నావు. నా మాట నిజం చేశావు. ప్రేమించుకునే ప్రతివాడు చెప్పే మాట ఇది. అది యూత్ ప్రేమించుకోవటం, హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండటం, లేదా ప్రేమించిన వ్యక్తి ఏదో కారణం వల్ల విడిపోతే అమ్మాయిలైతే సూసైడు, అబ్బాయిలైతే మందు కొట్టేసి దేవదాసులు అయిపోవటం, ఇది వరుస. మీకేం తెలుస్తుంది బాబాయ్? ఏంటా నీకు వచ్చిన బాధ? నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అంతే కదా? సునామీ వచ్చి కుటుంబం మొత్తం కొట్టుకుపోయిన వాళ్ళు కూడా ఇంత బాధపడలేదు రా. సరే, తాగి ఇలా ఏడుస్తూ కూర్చుంటే అను తిరిగి వస్తుందని ఏమైనా గ్యారంటీ ఇవ్వగలవా? పిచ్చోడా, మనకున్నది చాలా చిన్న జీవితం రా, దాన్ని అందంగా మనం తయారు చేసుకోవాలి. కానీ జీవితం చేతుల్లో మనం తయారవ్వకూడదు. ఆ అమ్మాయి ఏదో చిన్న గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది, అంతేగాని శాశ్వతంగా వెళ్ళిపోలేదు కదా. ఒరేయ్, నీ ప్రేమలో నిజాయితీ ఉంది, ఆ నమ్మకంతోనే నువ్వు బతకాలి. తను రాకపోతే ఆ అమ్మాయి దగ్గర నువ్వే వెళ్ళు. నిన్ను చూసిన క్షణంలో నీ బాధ, నీ పశ్చాత్తాపం, నీ ఆక్రందన అంతా అర్థం చేసుకుంటుంది, తనే దగ్గర తీసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. అంతేగాని ఇలా రాత్రింబవాళ్ళు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ దానికోసం నీ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు కదా. అక్కడ బాస్ చెప్పినా, ఇక్కడ బాబాయ్ చెప్పినా, చెప్పింది ఒకటే, నేను బాలుని. ఎస్, నేను బాలుని. థ్యాంక్స్ బాబాయ్, నన్ను ఓదార్చినందుకు కాదు, నన్ను జీవితంలో ఓడిపోకుండా చేసినందుకు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఇక వీటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ బాబాయ్. బాలు ఇస్ బ్యాక్ టుడే. అవును బాబాయ్. అర్థమేంటి మిస్టర్? ఎంట్రా సార్, ఇది సార్ అని చెప్పు, ఇది చెప్పు సార్. అమ్మా, సార్ అని చెప్పడం కూడా ఫీల్ అవుతున్నావేంట్రా సార్? కొంటే కొనాలి, తెలుసుకోవాలనుకుంటే వినాలి, లేదా పంపించేయాలి.